నవ్వల నవ్వు చెకుముకి రవ్వల వెలుగు నీ కోసమే సుస్వాగతం అంటున్నది వల్లపుల్ల కథకిది తొలి పలుకు తొలకరి జల్లుల చిరు చినుకు పిరిపిరి నవ్వల నవ్వు చెకుముకి రవ్వల వెలుగు పాలపూలు నీ ఆనవాలు మురిపాల పూలు నీ ఆనవాలు సిరిసిరి మువ్వల నవ్వు చకుముకి రవ్వల వెలుగు నీ కోసమే వల్లపుల్ల కథకిది తొలి పలుకు తొలకరి కళ్ళుల చిరుకినకు అందాలన్నీ హరిబిల్లు పూచిన ప్రణయం పొదరి నీ కోసమే సుస్వాగతం అంటున్నది మలకుల కథకిది తొలి పలుకు తొలకరి జల్లుల చిరు చినుకు ఎందుకు ఏడు గంటలకి ఇంటి దగ్గర లేదు? అదే ఎందుకు లేదు అని. ఎందుకు లేదు అని? ఈ మధ్య తరచుగా అబ్సెంట్ అవుతోంది, నేను గమనిస్తూనే ఉన్నాను. నేను గమనిస్తూనే ఉన్నాను. ఏమిటది రేసౌండ్ లాగా మాటకు మాట అందిస్తావు? అసలు ఎందుకు ఇంత ఆలస్యంగా వస్తుందో నువ్వేమన్నా తెలుసుకున్నావా? చెప్పు. నిజం చెప్తే మీరు నా పీ కట్టుకుంటారండి. దానికే ఉందిలే, అబద్ధం చెప్పినా పీ కట్టుకుంటాను. చెప్పు. అమ్మాయి గారు. అమ్మాయి గారు. అమ్మాయి గారి మధ్య. ఈ మధ్య. అమ్మాయి గారి మధ్య. ఈ మధ్య. ప్రేమలో పడ్డారండి. ఎవరితో? ఎప్పుడు? ఎలా? ఎక్కడ? జ్యోతి, నేను వస్తాను. నేను చేసేది అది. కిరణ్, ఇలా విడిపోకుండా ఎప్పుడు ఒకటిగా ఉండే రోజు ఎప్పుడు వస్తుందో? ఆ రోజు కోసం ఎదురు చూడటం ఎంతో ఆనందం ఉంది. గుడ్ నైట్. స్వీట్ డ్రీమ్స్. బాయ్. బాయ్. హాయ్ డాడీ. ఏమిటి చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నారు? సాయంకాలం ఒక సంఘటన చూశాను, దాని గురించి. ఏంటది? ఎవరో పాపం ఒక గొప్పింటి పిల్ల ఎత్తులో నిలబడి రోడ్డు మీద ఉన్న గాజు ముక్కను పొందుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. అది చూసి జనం నవ్వారు. ఆ అమ్మాయికి పట్టుదల పెరిగిపోయి ఇంకా గట్టి ప్రయత్నం చేసింది. ఫలితం పాపం అంత ఎత్తు నుంచి ఆ అమ్మాయి రోడ్డు మీద పడిపోయింది. తనంతగా కావాలనుకుంటే అంతస్తిగా వచ్చి అందుకోవచ్చు కదా డాడీ. ఆఫ్టర్ ఆల్, ఒక గాజు ముక్క కోసం అంత పెద్ద ఎత్తు నుంచి ఆ అమ్మాయి రోడ్డు మీదకి దిగి రావడమా? తెలివి తక్కువ తను.
సారీ మీరంత దాచిపెం కనుకునేది ఆ అమ్మాయి దృష్టిలో విలువైన వజ్రమేవు జ్యోతి నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుసా మీరే మాట్లాడుతున్నారో కూడా బాగా తెలుసు డాడీ జ్యోతి డాడీ మీరు దాచిపెం కనుకునే కిరణ్ నా దృష్టిలో విలువైన వజ్రం నాకు అతను కావాలని కోరుకున్నాను నీ ఇద్దరం ప్రేమించుకున్నా నేను అతన్ని పెళ్లి చేసుకుంటా నేను ఒప్పుకోకపోతే నేనేం చేయాలో చేస్తాను జ్యోతి ఏమిటా ఎదురు సమాధానం పరిగెత్తే నీ వయసుకు తొందరపాటే తప్ప నిలబడి ఆలోచించే శక్తి ఉండదు ఆ పెళ్ళి అయ్యాక అతనితో నీ బ్రతికి ఎలా ఉంటుందో ఆలోచించుకున్నావా చూడు నువ్వు కట్టుకునే చీర ఖరీదు ఉండదు అతని నెల జీతం నువ్వు తొడుక్కునే చెప్పుల ఖరీదు ఉండదు అతని బ్యాంక్ అకౌంట్ నువ్వు ఒక్క పూట వదిలిపెట్టేసిన భోజనం పాటి విలువ ఉండదు అతని వారం రోజుల సంపాదన జ్యోతి ఖరీదైన బట్టలు కట్టడం కారంలో తిరగడం ఏసీ రూముల్లో గడపడం వేలాది రూపాయలు మంచినీళ్లలా ఖర్చు పెట్టడం ఇవి నీకున్న అలవాట్లు ఐశ్వర్యవంతుడైన తండ్రిగా ఇవన్నీ నేను తీర్చగలిగాను కానీ ఇవన్నీ కాదు ఇందులో కొన్నైనా అతను తీర్చగలడా ముమ్మాటికి తీర్చలేడు తీర్చాలనే తపన మనస్సు అతనికి ఉండొచ్చు కానీ పాపం తీర్చడానికి డబ్బెక్కడి నుంచి వస్తుంది తనకి ఈ సుఖాలేవి నీకుండవు అయినా అతనితోనే బ్రతకగలను అని నువ్వు అనొచ్చు కానీ నిన్ను చిన్నప్పటి నుంచి అతి గారాభంగా పెంచిన తండ్రిగా నాకు తెలిసి చెబుతున్నాను ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా నువ్వు ఒక క్షణం కూడా గడపలేవు బ్రతకలేవు బాధ్యత గల తండ్రిగా నీ భవిష్యత్తును హించి చెప్తున్నాను నువ్వు అతన్ని ఎంతమాత్రం పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు ఇంతకాలం నువ్వు చెప్పిన మాటలా విన్నాను ఈసారి నా మాటను విని తీరాలి అతను నువ్వు ఎంతమాత్రం పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు ఇది నా మాట నువ్వు వినాలి విని తీరాలి తత్సావు అమ్మా జ్యోతి జ్యోతి నేను కోరుకున్నది నాకు కాకుండా పోతే నేను సహించలేను భరించలేను బ్రతకలేను కిరణ్ నువ్వు కాదన్నావుగా అందుకే నీకు కాకుండా పోతున్నా నీ జ్యోతి ఎంత పని చేసావమ్మా కలిగిన వాడిని కట్టుకుని నువ్వు హాయిగా ఆనందంగా ఉండాలని ఆశపడే ఆ మాట అన్నానే తప్ప ఇంత కాయిత్యం చేస్తావు అనుకోలేదమ్మా బాబుగారు డాక్టర్ గారు వచ్చేస్తున్నారు అమ్మాయి గారు ఎలాగుందండి సిస్టర్ నువ్వేం ప్రక్కనే ఉంటూ ప్రతి 3 గంటలకి ఒక టాబ్లెట్ ఇవ్వు ఎలా ఉంది డాక్టర్ ప్రమాదం తప్పినట్లే మరేం అపాయం లేదు కదా ఏం భయం లేదు గోపాలరావు గారు అమ్మాయి స్లీపింగ్ పిల్స్ ఎక్కువగా తీసుకుంది మీరు మాకు తెలియజేయటం కాస్త ఆలస్యమై ఉంటే నిజంగానే మనకు దక్కుండేది కాదు స్టమక్ వాష్ చేయించాను ఇంజక్షన్స్ ఇచ్చాను నర్స్ ఇక్కడే ఉంటుంది మీరేం వరి అవనక్కర్లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ థ్యాంక్ యూ ఏమిటి బాబు మీరు అనేది మా అబ్బాయిని మీ అల్లుడిగా చేసుకుంటారా నా స్థితిగతులు తెలిసి కూడా ధర్మయ్య ఇవన్నీ పెద్దవాళ్ళు మనం చాదస్తంగా ఆలోచిస్తున్నామే తప్ప కుర్రవాళ్ళు ప్రేమ మనస్సు వాటి విలువ గొప్పదే అంటున్నప్పుడు వాళ్ళ అభిప్రాయం ప్రకారం ఆశీర్వదించడమే తప్ప మనం చేయగలిగింది ఏం లేదు అలాగే బాబు వాళ్ళతో మాట్లాడి తొందరలోనే ముహూర్తాలు నిర్ణయించేస్తాం మంచిది ధర్మయ్య ఇప్పుడు నువ్వు ఉంటున్న అద్దెలు ఖాళీ చేసేసి ఫ్యాక్టరీలో ఉన్న మన గెస్ట్ హౌస్ లోకి ఈ రోజే నీ కుటుంబాన్ని మార్చు అలాగే బాబు రావయ్య మురళి ఆటోలోనే వచ్చావు రా కూతో ఎంతైపోయింది బాబాయ్ వచ్చి ఇప్పుడే చూడు ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూడు ఒక్కసారి ఎలా ఉంది చాలా అందంగా బ్రహ్మాండంగా ఉంది పేరు రాధ నీకు నచ్చినట్టేనా అయ్య బాబాయ్ పలేవడు బాబాయ్ ఏదో ఫోటో చూపించి అభిప్రాయం చెప్పమంటే చెప్పాను కానీ ఈ మాత్రం దానికి నీకు నచ్చిందా ఇష్టపడ్డట్టేనా అంటారు ఒకటి అయినా నాకెందుకు వచ్చింది కూడా నాకేం తెలియదు వెంకబాబాయ్ ఎప్పుడు వచ్చాడు ఏంటి బాబాయ్ ఈ మధ్య రావడం అనేసరికి నీ దర్శనం గర్వైంది